మత్స్యకారులకు ప్రభుత్వం ఎటువంటి పరిపాలన అందించలేదన్న వ్యాఖ్యలకు మంత్రి ఆది నారాయణ రెడ్డి ఖండించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మీడియాతో మాట్లాడారు. మత్స్యకారులకు ప్రభుత్వం అందించిన సంక్షేమంపై పవన్ కళ్యాణ్ అవగాహన పెంచుకోవాలని అన్నారు. జగన్ ప్రజలకు బహిరంగ లేఖ రాయడం సిగ్గుచేటని, జగన్ పవన్ల వల్ల టీడీపీకి ఎటువంటి నష్టం లేదని అన్నారు. జగన్ కి పదవి వ్యామోహమే తప్ప ప్రజా సంక్షేమం అక్కర్లేదని వ్యాఖ్యానించిన ఆయన, జగన్ భార్యపై ఈడీ కేసుల వార్తల్ని ప్రచురించిన మీడియాను తప్పుపట్టడం బాధాకరమని ఆయన అన్నారు. దుష్టునికి రాయబార పోయేటప్పుడు తెలుసు, ధృతరాష్ట్రుడు ఒక్కడు, దుర్యోధనుడు రాజ్యం వదలడు, చివరికి యుద్ధంలో ఓడిపోతారని. కాబట్టి పోయినట్టు రికార్డు కోసం సంజయ్ని రాయబారం, కృష్ణ రాయబారం జరుగుతుంది. చివరికి యుద్ధంలో ఆ ఓల్డ్ ఢిల్లీలో ఆ రోజు ఫైటింగ్, ఇప్పుడు న్యూఢిల్లీలో ఫైటింగ్. రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా ఎవరైతే మన విభజన అంశాలు చేయలేదో, 18 అంశాలు కానీ ప్రత్యేక హోదా చేయని వాళ్ళు ఖచ్చితంగా నష్టపోతారు. మీకు కూడా అదే మాట చెప్తున్నాం. అందులో భాగమే నిన్న కాంగ్రెస్తో టైప్ అంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రతిపక్షానికి ఓటు వేయాలా? అందులో భాగమే ప్రతిపక్షానికి ఓటు. రాత్రిపూట మంతనాలు జరిపే వ్యక్తి అయితే ఇంతవరకు అదే జగన్మోహన్ రెడ్డి అంటారు, ఈడీ ఇప్పుడు ఎందుకు ఎంటర్ అయిందని. ఆ విధంగా బీజేపీతో పార్టీలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళతో టైప్ అంటే ఆ రోజే ఈడీ కేసు ఎంటర్ అయ్యేది. ఈడీ వాళ్ళు మెచ్యూర్ అయినప్పుడు డెలివరీ 9th మంత్ అయితే డెలివరీ అవుతుంది ఒక అమ్మాయి అంటగా డెలివరీ టైం అయింది, ఈడీకి ఎంటర్ అయింది, జగన్మోహన్ రెడ్డి భార్య ఆ కేసులో ఇరుక్కునేది. ఆ ఈడీ కేసును అడగమనండి, దానికి కేంద్రము రాష్ట్రము ఎవరు సంబంధం లేదు. ఈ టైప్ అని మాట్లాడము, అతి సులభం మాట్లాడము. జగన్మోహన్ రెడ్డికి డబ్బు మీద యావ, ఆయన మూట మీద యావ, ఆయన పదవి మీద యావ, ఆ రెండు అయినాక చేస్తాడంట. నేను అసెంబ్లీలో చెప్పింది, ఒక మా తాలూకాకు సంబంధించిన ఒక పేషెంటు ఐసీయూలో చనిపోతాడన్నా అని పోతే నేను సీఎం అయినాక అని చెప్పినాను. ఎవరో ఒక ఆయన, ఒక ఆమె గర్భవతి, మా గర్భవతి కష్టాలు ఉన్నాయి, మాకు ఏదైనా సాయం చేయమంటే నేను సీఎం అయినాక అంటే ఆమె గర్భవతి డెలివరీ కాకుండా ఉంటుంది అట్లా మాట్లాడుతుంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సీఎం పోస్టు, సీఎం పోస్టు. ఇప్పుడు కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే మోసం. ఆ సినిమా కాదు ఇది, వీళ్ళు సినిమా కాదు, రియలిస్టిక్. ఇది పని జరగాలి, ఇక్కడ క్లియర్ క్యారెక్టర్ ఉండాలా, పని ఎట్లా జరగాల, అమరావతి కట్టాలా, పోలవరం కట్టాలా, మా యొక్క విభజన అంశాలను రాబట్టాలా, ప్రజలకు మేలు చేయాలా. తెల్లకార్లు మీరు ఎంక్వైరీ చేయండి వెబ్సైట్లో, ఏ రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య కంటే ఎక్కువ ఉండే రాష్ట్రం మన అది. 1044 జబ్బులకు ఆరోగ్యశ్రీ బదులు ఎన్టీఆర్ వైద్య సేవ పెట్టినది ఇక్కడ. 6,000 రూపాయలు మొదటి డెలివరీకి డబ్బులు ఇచ్చే రాష్ట్రము కష్టాల్లోనే కూడా ఇక్కడ. రుణమాఫీ ఒకవైపు, డాక్టర్ రుణమాఫీ ఒకవైపు, 24 గంటలు 7 అవర్స్ కరెంటు బదులు 9 అవర్స్ కరెంట్ ఇక్కడ. ప్రతి అంశంలో పరిగెత్తాది, శ్మశాన వాటి కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, ధోబీ ఘాట్కు కూడా కరెంటు ఫ్రీగా ఇచ్చాను. సౌభాగ్య అనే స్కీమ్ ద్వారా కరెంటుకు పేద రైతు ఎవరైనా ఉంటే, తెల్ల కార్డు ఉంటే వాళ్ళకు ఉచిత కరెంటు. సౌభాగ్య స్కీమ్, సహజ బిజ్లీ అమలు యోజన స్కీమ్ పేరు. చాలామందికి అవగాహన లేదు, ఆ పేరు చెప్పమనండి. సౌభాగ్య స్కీమ్కు జగన్మోహన్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, సౌభాగ్య స్కీము నడుస్తుంది. ఆ సౌభాగ్య స్కీము ఎవరికి దక్కుతుంది?